నమస్తే, నేను మౌనిక. వెల్కమ్ టు వై న్యూస్. గెలుపు పక్క, మెజార్టీయే టార్గెట్. తక్కువలో తక్కువగా 30,000 ప్రజల్లో స్పష్టమైన మార్పు కోరుకుంటున్నారు. మరో 2 రోజుల పాటు కష్టపడండి, ఫలితం మన వైపే. అమలు జరిగే హామీలను ఇచ్చాను, అన్ని హామీలను నెరవేరుస్తా. యనమల బిడ్డగా మాటిస్తున్నా, మీకు అందుబాటులో ఉంటా, మీ సేవకై నిరంతరం శ్రమిస్తా. తుని ఉమ్మడి అభ్యర్థి యనమలి దివ్య మహిళలతో చెప్పిన మాటలు. ప్రచార పర్వం చివరి రోజైన ఇవాళ తేటగుంట టీడీపీ కార్యాలయంలో టీడీపీ, జనసేన, బీజేపీ మహిళా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడిన యనమల దివ్య, మహిళా నర్సింగ్ కాలేజ్, ఐటీఐలను ఏర్పాటు చేసి యువతకు ఉపాధి మార్గాలు చూపుతామన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మాజీ మేయర్ సుంకర పావని, మాజీ చైర్పర్సన్ కుసుమజి శోభారాణి తదితరులు పాల్గొన్నారు. నా ఇన్విటేషన్ మన్నించి మీరందరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం. మీకు అందరికి ఎన్నో పనులు ఉండొచ్చు, ఎన్నో ప్రలోభాలు కూడా ఉండొచ్చు ఇక్కడ రాకుండా చేయడానికి. బట్ మీరందరూ నా మాట మన్నించి మీరందరు ఇక్కడికి వచ్చారు, దానికి మీకు ముందుగా ధన్యవాదములు. అలాగే మన తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ మహిళలకు ఎప్పుడూ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎప్పుడూ అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఇవాళ నాతో పాటు ఎందరో మహిళలు రాజకీయంగా ప్రజాసేవలకి ముందుకొచ్చారు అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ వల్లనే వచ్చాం. మా నాన్నగారు అసలు నేను రాజకీయాల్లోకి వస్తా అంటే ఫస్ట్ నో అని చెప్పేశారు, అస్సలు వద్దే వద్దు అన్నారు. కానీ చంద్రబాబు గారు పిలిచి మరీ లేదు, మీ పాప రాజకీయాల్లోకి రావాల్సిందే, ప్రజాసేవకు ఉపయోగపడాల్సిందే, మీరెంత సేవ చేశారో మీ పాప కూడా అలానే ఆ లక్షణాలే ఉన్నాయి, మీ పాప కూడా తప్పకుండా మీరు అందరూ మీరు రావాల్సిందే, మీ పాప తీసుకురావాల్సిందే అంటేనే మేము వచ్చాం ఇవాళ. బాబు గారికి నా కృతజ్ఞతలు. ఇవాళ ఇంతమందిని, వారి ద్వారా ఇంతమందిని మీ అందరినీ కలుసుకున్నాను నేను ఇవాళ. తర్వాత అలాగే మన గత 5 ఏళ్ళుగా మనం చూస్తుంటే ఇవాళ మన తునిలోనే కాదు రాష్ట్రంలో కూడా మహిళా సంక్షేమం అనేది కుంటుపడింది. బేబీ కిట్స్ కానీ, పెళ్లి కానుక కానీ, అలాగే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, వడ్డీ రుణాలు ఇవన్నీ తీసేశారు. వడ్డీ రుణాలు అలాగే 45 ఏళ్లకే పింఛన్ ఇస్తామని చెప్పారు కానీ అది తీసేసి మోసం చేశారు. ఇవన్నీ అరికట్టాలంటే కేవలం మీ ఒక్క ఓటుతోటి. ఈ రాష్ట్రంలో కూడా ఒక భయానకరమైన పరిస్థితి. నిన్న నన్ను కొందరు మహిళలు వచ్చి కలిశారు, అమ్మ మా పిల్లలే మా మాట వినకుండా పోతున్నారు, ఏమన్నా అంటే మా మీద తిరగబడుతున్నారు అమ్మ, వాళ్ళు ఈ గంజాయి, ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడిపోతున్నారని చాలా బాధ వేసింది. అసలు పిల్ల ఒక తల్లికి ఒక బిడ్డ అలాగా తన కళ్ళెదుటగానే అలా నాశనం అయిపోతుంటే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. అందుకే మీరందరూ తప్పకుండా తెలుగుదేశానికి ఓటేసి మళ్ళీ మన బ్రతుకుల్ని గాడిలో పెట్టుకుందాం, మన రాష్ట్రాన్ని ఒక గాడి మీద నడిపిద్దాం. మహిళా సంక్షేమానికి ఎప్పుడూ తెలుగుదేశం అండగా ఉంటుంది. మీరందరూ కూడా, మీరందరూ ఎలాగో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మా వాళ్ళే. మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే మీతో పాటు ఒక 10 మందికి చెప్తారని పిలిచాను. ఇవాళ రేపు చేయవలసింది మీరు ఇదే, కల్లో కూడా ఇదే మాట రావాలి, సైకిల్ గుర్తుకే మా ఓటు, సైకిల్ గుర్తుకే మా ఓటు అని. మీరందరూ తప్పకుండా ఇంటికి వెళ్ళి ఒక 10 మందిని మోటివేట్ చేయగలగాలి సైకిల్ గుర్తుకు ఓటేద్దాము అని. ఒక మహిళగా అలాగే తుని నియోజకవర్గంలో మీ అందరికీ తెలుసు పురుషుల కన్నా మహిళా ఓటర్సే ఎక్కువ, అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మహిళా ఓటర్సే ఎక్కువ. ఒక మహిళగా నేను తుని నియోజకవర్గం చేసేది ఫస్ట్ మహిళా నర్సింగ్ కాలేజ్, వాళ్ళని చదివించి వాళ్ళని ఉపాధి కల్పించడం, అది నా యంగ్ జనరేషన్కి అది ఎంతో అవసరం. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు తప్పకుండా, మహిళ అనేవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద తప్పకుండా నుంచోవాలి. పెళ్ళి అవన్నీ తర్వాత ఫస్ట్ ముందు ఒక మహిళకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నుంచోవాలి. రెండోది ఇప్పుడు సుజాత గారు చెప్పినట్టు ఐటీఐ తీసుకొస్తాము. స్కిల్స్ అలాగే మార్కెటింగ్ స్కిల్స్ కూడా, మీరు తయారు చేసిన వస్తువు మీరు మార్కెట్లోకి తీసుకెళ్ళి అమ్ముకోగలగాలి, అలాంటి శిక్షణ మేము ఇచ్చి తప్పకుండా మేము మా సహాయ సహకారాలు అన్నీ తప్పకుండా మీకు ఉంటాయి. ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి చెప్పండి అమ్మా, మీరే కాదు మీ కుటుంబం మొత్తం, మీ పిల్లలు బాగుంటే, నేను పదే పదే ఒకటే చెప్తున్నా, మీ పిల్లలు బాగుంటే మీరు బాగుంటారు, మీరు బాగుంటే మీ కుటుంబం అంతా బాగుంటుంది, మీ కుటుంబం బాగుంటే రాష్ట్రం అంతా బాగుంటుంది. ఒకప్పుడు మన రాష్ట్రం 1గా ఉండేది, ఈరోజు ఇవాళ మీరు చూస్తున్నారు పరిస్థితి, మీరే అసలు ఇల్లు గడపలేని పరిస్థితిలో ఉన్నారు, అది మీరు స్వయంగా చూశారు. కాబట్టి ఎక్కడ ఏమి ప్రలోభాలు పడకుండా తప్పకుండా మీరందరూ సైకిల్ గుర్తు ఓటేస్తారని ఆశిస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై తెలుగు. తేటగుండ యనమల రామకృష్ణ గారి గెస్ట్ హౌస్ దగ్గర యనమల దివ్య గారి ఆదేశాల మేరకు మహిళలందరినీ
కలుసుకోవాలి, మహిళలతో ఒకసారి మాట్లాడాలి, వాళ్ళతో చర్చించాలి అన్నట్టుగా ప్రోగ్రామ్ ఏర్పాటు చేయమండం వల్ల ఈరోజు చేయడం జరిగింది. చాలామంది ఉత్సాహంగా మహిళలందరూ ఇక్కడికి రావడం కూడా జరిగింది. అసలు ఉదయాన్నే 8 గంటల కంటే మహిళలందరికీ ఎంతో పనులు ఉంటాయి, అయినా మేడం గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు ప్రతి ఒక్కరూ చాలా ఉత్సాహంగా వచ్చారు. ముఖ్యంగా ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మహిళలకి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మహిళలకు ఎంతో ప్రోత్సహించే విధంగా పథకాలు ఉన్నాయి, మరి అవన్నీ వాళ్ళు ఉపయోగించుకుంటారు, 10 మందికి తెలియజేస్తారు అని మరొకసారి వాళ్ళు తెలియజేయడానికి ఈరోజు రావడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఎంతో గుర్తింపు తెచ్చుకుంటుంది తెలుగుదేశం కూటమి. ఆ గుర్తింపు ప్రకారం ప్రతి ఒక్కరికి ఆ న్యాయం జరుగుతుంది. మనం ఒక మంచి పరిపాలన ఆశిద్దాము, రేపటి రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం ఎంతో ఉన్నత స్థానంలోకి వెళ్ళాలి అనే ఆలోచనతో ప్రతి ఒక్కరు ఈరోజు తెలుగుదేశాన్ని ప్రోత్సహిస్తున్నారు, కూటమిని ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు మరి మేడం గారు తుని పట్టణంకి సంబంధించి, తుని నియోజకవర్గం సంబంధించి చెప్పాలి అంటే చాలా ఉన్నత స్థానంలోకి ఆవిడ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళడం, ప్రతి ఒక్కరిని కలుసుకోవడం, ప్రతి ఒక్కరిని ఓటు గురించి అడగడం, ఓటు ద్వారా తద్వారా కుటుంబంలో పరిచయాన్ని పెంచుకోవడం, అందరినీ ఆప్యాయంగా పలకరించడం చాలా సున్నితంగా చాలా ముందుకు సూటిగా దూసుకెళ్ళిపోయింది ప్రతి ఒక్కరిలోని. మేడం గారు అసలు 40 సంవత్సరాల తర్వాత మహిళలకు మళ్ళీ ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది యనమాల కుటుంబం నుంచి. ఆ కుటుంబం ఆశీస్సులు వాళ్ళకు ఉంటాయి, అలాగే ప్రజల ఆశీస్సులు ఉంటాయి. ఈరోజు ప్రతి ఒక్కరూ మహిళలందరూ కూడా అత్యధిక మెజార్టీ తీసుకొస్తారు, మేడం గారిని గెలిపించుకుందాం అని ఉత్సాహంతో ఉన్నారు. మరి రేపటి రోజుల్లో ఆవిడ ద్వారా తద్వారా మన పట్టణం ఏంటి, నియోజకవర్గం ఏంటి, మంచి పనులు చేయించుకుందామని ఆశిద్దాం, తప్పకుండా గెలుపునిద్దాం ఆవిడకి. ఓటమి అభ్యర్థిగా సోదరి యనమల దివ్య గారు అసెంబ్లీ ఎన్నికలకి పోటీ చేస్తూ ఉన్నారు. మరి గత కొద్ది కాలంగా కూడా ప్రతి కుమ్మం దగ్గరికి కూడా వచ్చి మీ ఇంటి గడపకి వచ్చి మిమ్మల్ని అందరినీ ఓటు అభ్యర్థించడమే కాదు, మీ అందరి సమస్యలు కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఈరోజు నిజంగా ఈరోజు తుని పట్టణం చాలా ఆకర్షణ చేసుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక మహిళా ప్రజాప్రతినిధిగా మీ అందరికీ రిప్రజెంట్ చేస్తే అసెంబ్లీలోకి వెళ్తున్నారు అంటే అది మన అందరి అదృష్టం అని చెప్పేసి మీరు అందరూ కూడా గమనించుకోవాలి. మీకు ఏ చిన్న సమస్య వచ్చినా సరే ఒక మహిళ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం అంటే చాలా మంచి యాక్సెస్ ఉందని చెప్పి మీరందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మరి 5 ఏళ్ల వైసీపీ పాలన మీరు అందరూ కూడా చూశారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. సిలిండర్ కొనుక్కోవాలంటే 1000 రూపాయలు పెట్టి సిలిండర్ కొనుక్కునే పరిస్థితి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అంటే మీరు కుటుంబాన్ని ఎంత భారంగా నడుపుతున్నారు అన్నది మా అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా నిత్యావసర వస్తువులు అది కూడా చూసుకున్నట్టయితే 12,000 రూపాయలు జీతగాడు ఉన్నాడు అంటే అతని మీద దాదాపుగా 2 లక్షలు 3 లక్షలు దగ్గర 5 లక్షలు కూడా అప్పు మరి అతని నెత్తి మీద ఉన్నదని చెప్పేసి ఈ ప్రభుత్వం దయవల్ల ఉన్నదని మీరు అందరూ కూడా గమనించుకోవాలి. ఎందుకంటే మీరు అందరూ కుటుంబాన్ని నడుపుతున్నారు కాబట్టి మీకు మరి ముఖ్యంగా తెలుసు కాబట్టి చెప్తా ఉన్నాను. ఈరోజు మరి కూటమి ప్రభుత్వం జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా తెలుగుదేశం మన చంద్రబాబు నాయుడు గారు కానీ మహిళలు ముఖ్యంగా ఆర్థికంగా బాగుపడాలి అని చెప్పేసి ఆర్థికంగా బలోపేతం కావాలి అని చెప్పేసి మంచి పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. మరి అందులో భాగంగానే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాము అని చెప్పేసి అన్నారు అంటే 3,000 రూపాయలు మీకు అదనంగా మిగిలినట్టే అని చెప్పేసి మీరు అందరూ కూడా గమనించుకోవాలి. ఇటువంటి పథకాలన్నీ కూడా మేము పదే పదే చెప్తా ఉన్నాము అంటే మీరు ఇక్కడ వెళ్ళవే కాదు అందరికీ చెప్తా ఉండాలి. దాని ద్వారా అందరూ మోటివేట్ అవ్వాలి. రాబోయే రోజుల్లో మళ్ళీ తునిలో తెలుగుదేశం జెండా రెపరెపలాడింది అంటే ఈరోజు మహిళా శక్తి వల్లే అని చెప్పేసి మీరు అందరూ నిరూపించాలి అని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. ఏమ్మా మరి చాలా గట్టిగా పనిచేయాలి, మనకు ఉన్నది ఇంకా ఒకే ఒక రోజు, ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి, వద్దనకండి. ఓటు మాత్రం మన కూటమి అభ్యర్థి అయినటువంటి మన యనమల దివ్య గారికి వేయాలి, సైకిల్ గుర్తు మీద వేయాలి. బ్యాలెట్ నెంబర్ 4 మర్చిపోకండి. బ్యాలెట్ నెంబర్ మర్చిపోకండి. మన గుర్తు సైకిల్ మీద ఓటేస్తే మన భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే రేపన్న రోజున మన పిల్లలందరూ కూడా మనకి దగ్గరలోనే ఎక్కడో రాష్ట్రాలు పట్టిపోయి దేశాలు పట్టిపోయి ఉద్యోగాలు చేసుకునే కర్మ లేకుండా ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము అని చెప్పేసి ఒక పక్క లోకేష్ బాబు గారు, అదేవిధంగా ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఈరోజు మన వయసు అయిపోయిన తర్వాత మన పిల్లలు మన దగ్గరలో ఉన్నారంటే నిజంగా మన అదృష్టంగా భావించాలి. అలాంటి నాయకత్వం కావాలి అంటే
చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం మన అందరి మీద ఉందని చెప్పి మిమ్మల్ని అందరినీ మరీ మరీ కోరుకుంటా ఉన్నాను. అదే విధంగా మీరు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, అసెంబ్లీ సాక్షిగా మన నాయకుడిని అవమానించడం జరిగింది. మీరందరూ కూడా టీవీలో చూసే ఉంటారు, ఆయన కంట నీరు పెట్టుకున్నారు, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి అయిన తర్వాత నేను అసెంబ్లీలోకి వస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దాన్ని నిలబెట్టుకోవాల్సిన ప్రతి బాధ్యత ప్రతి ఒక్క మహిళ మీద ఉందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తిని అసెంబ్లీ సాక్షిగా ఒక మహిళని అవమానించడం జరిగింది. దానికి తగిన బుద్ధి మన మహిళవే చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. ఏమ్మా చేస్తారా చేస్తారా? మన గుర్తు బ్యాలెట్ నంబర్ లేదు, అందుకని ముఖ్యంగా మనకి టైం లేదు. ప్రతి మొబైల్లోని 100 నెంబర్స్ మార్చుకోమని నేను చెప్పడం జరుగుతుంది. ఇంకా ఎంతసేపు ఉందో మనకి టైము, లాన్ లాన్ నుంచే చెప్పడం జరిగింది. ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నారంటే మీరు ఒకరికొకరు మాట్లాడుకోవడం కాదు, మనకి టైం లేదు కాబట్టి మీరందరూ మార్చుకోవాలి. ఏంటి మన రామకృష్ణ గారి పాప అని చెప్పుకోవడం, మన పాపకి ఎలాగైతే ఓటేస్తామో అలాగే ఓటేయమని చెప్తున్నాను నేను. మీ సిస్టర్స్ మొత్తం లాస్ట్ అని, బీజేపీ అని, తెలుగుదేశం అని మొత్తం అందరం ఒకటయ్యాం కాబట్టి మీరంతా తెలుగుదేశానికి ఓటేయమని మని నేను చెప్పడం జరిగింది. అటు పైన రేపు రాబోయే రోజుల్లో మీరు గతం గుర్తుపెట్టుకోండి, మీరెవరో చూసుండ్రు, మాలాంటి వాళ్ళని చూసాం కాబట్టి భవిష్యత్తు గురించి మేము చెప్పడం జరుగుతుంది. ఆనందమైన రోజులు వస్తున్నాయి. మీరందరూ ఏ తెలుగుదేశం అని చెప్పి చెయ్యాలని ప్రోత్సాహంతోనే మేము బయటకు వచ్చాం. మాతో మీరున్నారనే ఈ ఆశ అవునా కదా? మీరు చెప్పడంలోనే ఉంటుందరా, అందరం మీరు చెప్పాలి. ఇప్పటి వరకు మాట్లాడారు మా శోభారాణి గారు, తర్వాత అటుపైన మన మేడం గారు మాట్లాడారు కాకినాడ నుంచి, ఈ సుజాత గారు చెప్పారు, కానీ మనకు టైం లేదు కదా. మన టైము ఇదే టైము, లేడీస్కి చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పడం జరిగింది, పొందారు, ఇటు పైన పొందుతారు కూడానా. అందుకని మీరందరూ రామకృష్ణ గారు పాపను దివ్యమ్మని, మనం పాపకైతే ఏం చేస్తామో అదే చెయ్యాలని చెప్పి మీరు చేస్తారు, మీరు 100 మందిని మారుస్తారు. ఆ మార్చడంలో కూడా మన ఆనందం ఉందని నేను చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ అమ్మా. మెజారిటీతో గెలిపిస్తారని మేడం గారు అందరూ కూడా మేమందరం కూడా ఆశించుతున్నాము. అలాగే డ్వాక్రా తరఫున మేడం గారు చెప్పమన్నారు, మన తుల్లో మొత్తం 40 SLFs ఉన్నాయి మేడం గారు. టౌన్ టీఎల్ఎఫ్ ఒకటి ఉందండి, ప్రతి వార్డుకి ఒక్కొక్క SLF, ఒక్కొక్క వార్డులో ఎక్కువ జనాభా ఉన్నారు, 2 SLFs ఉంటాయి, మొత్తం 40 SLFs ఉంటాయి. దానికి ప్రతి వార్డు కూడా ప్రతి ప్రతినిధులు ఉన్నారు, మన SLF ప్రెసిడెంట్స్ ఉంటారు. అయితే గతంలో మనకి టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి అన్ని చోట్ల కూడా మనకి కమ్యూనిటీ హాల్స్ ఉంటాయి, మనం ప్రతి నెల మాకు ప్రతి నెల మీటింగ్స్ జరుగుతుంటాయి, ఆ మీటింగ్స్ అందులో కండక్ట్ చేసుకోవడానికి అప్పుడు పర్మిషన్స్ ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ తీసుకొని అటు సచివాలయం చేయడం జరిగింది. మేము నిజంగా చెప్పాలంటే ఒక వార్డులో మీటింగ్ పెట్టుకుంటే నడి రోడ్డు మీద పెట్టుకుంటామండి, ఈరోజు చాలా యాతలు పడుతున్నాం మేడం. కానీ మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నామంటే, మేము ప్రతి మహిళ ఒక్కో టైంలో మీటింగ్లోకి వచ్చినప్పుడు ఒక్కో పరిస్థితిలో వస్తారు, రోడ్ల మీద పెట్టుకోవాలంటే ఎండ ఉండొచ్చు వాన ఉండొచ్చు, ఆ రోజు మీటింగ్ కండక్ట్ చేయకపోతే అక్కడ ఉన్న ఆర్పీకి ఉపాధి రాదు ఆ రోజుని, కాబట్టి ఆ రోజు చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. కాబట్టి నెక్స్ట్ మన ప్రభుత్వం రాగానే మా కమ్యూనిటీ హాల్స్, అలాగే మాకు గతంలో మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు శ్రీశక్తి భవనం అనేది మనకు ఒకటి నిర్మించారండి, అది కూడా 28వ వార్డు బ్యాంక్ కాలనీలో ఉందండి, అది కూడా సచివాలయానికి హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు. మాకు ఇంతకుముందు ట్రైనింగ్స్ అని ఉండేవండి, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్, చేతి వృత్తులు మన మహిళా సంఘాలకి ప్రతి ఒక్కరికి మిషనరీస్ అని, ఎంబ్రాయిడింగ్ వర్క్స్ అని నేర్పించడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ఏమీ అమలు పరచలేదు, రాలేదు కూడా. అలాంటి పరిస్థితుల్లో మాకు ఆ కమ్యూనిటీ హాల్ పనిచేస్తుందని అప్పట్లోనే మనం చంద్రబాబు నాయుడు గారికి చెప్పి చాలా విధిగా నిధులను తెప్పించుకొని ఇక్కడి నుంచి చేయడం జరిగింది. ఇండియన్ సచివాలయం గారు కూడా చాలా సపోర్ట్ చేశారు అప్పట్లో మాకు, మా తరపు నుంచి పీడీ గారితో కూడా మాట్లాడి అన్ని చేసి నిధులు అక్కడ కొంత ఫండ్ మున్సిపాలిటీ నుంచి కొంత ఫండ్ తీసుకొచ్చి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈవెన్ కనీసం 8 నెలలు కూడా మేము దాన్ని ఉపయోగించుకోలేకపోయాం మేడం. కానీ ఈ టైంలో మన ప్రభుత్వం రాగానే మా మహిళలందరికీ కూడా కంపల్సరీగా ఆ కమ్యూనిటీ హాల్స్ మాకు అప్పచెప్పాలని, అలాగే ట్రైనింగ్స్ కూడా ఇప్పించి మేడం ట్రైనింగ్స్ ఇచ్చేస్తున్నారు, ఎవరినా ఉపాధి చేసుకోండి బ్యాంకు లోన్ తెచ్చుకోండి అంటున్నారు. కానీ ఇప్పుడు ఒక ఉత్పత్తి చేస్తారు, ఒక సపోజ్ జూట్ బ్యాగ్స్ ఇవ్వనివ్వండి, ఏదైనా చేస్తారనుకోండి, వాళ్ళ ఈ మార్కెటింగ్ ఎక్కడ చేయాలని తెలియక చాలామంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు మేడం. మేము ఎందుకంటే ట్రైనింగ్స్ ఇచ్చేస్తున్నారు మాకు, ఇచ్చేసి మా అధికారులు ఏం చెప్తున్నారు, ట్రైనింగ్ ఇచ్చేసాం కదమ్మా మీరు మార్కెటింగ్ చేసుకోండి అంటారు. ఒక మహిళకి తోడు ఒక మహిళ చేసినా సరే జెంట్స్ సపోర్ట్ లేకుండా మార్కెటింగ్ మేము చేయలేము మేడం.
ఎందుకంటే సపోర్ట్ చేసుకుంటే ఇంట్లో మహిళలకు చాలా పనులు ఉంటాయి. ఇంట్లో పని బయట పని అన్ని సట్టుబెట్టుకుని వెళ్ళేదానికి మాకు మార్కెటింగ్ చేయాలనేది ఎవరిని కలవాలి అంటే అందరికీ మాట్లాడే అవకాశం ఉండదు, మాట్లాడలేరు కూడా. అందరు ఆడవాళ్ళు కూడా చేతి పని చేసేస్తారు, కానీ అది అది ఎలా ఉత్పత్తి చేయాలి, ఎక్కడ పంపించాలని తెలియడం లేదు. అలాంటివన్నీ కూడా కొంచెం మహిళలకు చాలా మంది తెలియక జీడిపిక్కల ఫ్యాక్టరీ కానీ వైర్ ఫ్యాక్టరీ కానీ వెళ్తున్నారు, పొద్దున్న పోయి రాత్రికి వస్తున్నారు. ఎందుకంటే మేము మహిళా సంఘం మీటింగ్లో చూస్తాం రాలేదమ్మా అంటే మేడం ఇవ్వాలి అక్కడ మేము మానేస్తే మేము చాలా ఇబ్బంది పడతాం, ఈరోజు మాకు ఫుడ్ ఉండదండి అది ఇది అంటే. అలాంటివన్నీ మహిళలందరికీ కూడా మేము సపోర్ట్గా ఉండి ఇక్కడ తుని టౌన్ నుంచి ఆదర్శంగా ఉండాలని మేము అందరం కోరుకుంటాం మేడం. ఇప్పుడు మన తుని నియోజకవర్గం నుంచి యనమల దివ్య గారిని గెలిపించుకోవాలని మనం అందరం కంకణం కట్టుకున్నట్టు అందరమే ఒక బాట మీద నడుస్తున్నాము. ఆవిడ చాలా మంచి వ్యక్తి. రామకృష్ణ గారు అప్పుడు మనకు ఎంత సపోర్ట్ చేశారు, ఈ దినం కూడా ఈవిడ విద్యావంతురాలు MBA చేశారు. మన అందరి కోసం ఆవిడ ఎంతో కష్టపడుతున్నారు. మనందరికీ మంచి జరగాలని మంచి చేయాలని ఆవిడ ఒక సంకల్పంతో ఈ పార్టీలోకి వచ్చారు. అందుకని మనం కూడా అందరమే కూడా ఒకటయ్యి మేడం గారిని గెలిపించుకోవాలని, మేడం గారికి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మీ తుని మన తుని నియోజకవర్గ ప్రజలందరినీ ముఖ్యంగా మహిళలందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్రంలో అరాచక పరిపాలన ఉన్నది, ఆ అరాచక పరిపాలన పోయి ఈ సైకో ముఖ్యమంత్రి గారిని పక్కకు పెట్టి మనకి ఎంతో ఉపయోగపడే చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు బాగు చేసుకోవాలని, ఎక్కడ ఉద్యోగాలు లేక మన పిల్లలు చదువుకున్నా సరే ఇంట్లోనే కూర్చొని ఉంటున్నారు చాలామంది పిల్లలు. ఆ పిల్లల కోసమైనా సరే ఏ కంపెనీలు లేక ఎక్కడా కూడా వాళ్ళకి ఉద్యోగాలు రాక ఇంట్లో కూర్చుంటున్నారు. వాళ్ళు చూసి మనం బాధపడుతున్నాం, మనల్ని చూసి వాళ్ళు బాధపడుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మాత్రం మన అందరికీ మన పిల్లలందరికీ మంచి భవిష్యత్తు చూపెడతారు. అందుగురించి మనం అందరం ఒక కంకణం కట్టుకున్నట్టుగా మేడం గారిని గెలిపించి మన తుని నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో ఆవిడ గెలిపించాలని మీ అందరికీ నమస్కరిస్తూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు మనం ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే ఈ రోజు నుంచి మన రాష్ట్రంలో 30,000 మంది మహిళలు ఏమైపోయారో జాడ కూడా మనకు తెలియలేదు. దానికి కారణం ఏంటంటే మనకు ఒక రక్షణ లేదు. ముందు మనం మహిళలుగా ఒక మహిళా ప్రతినిధి మనకు ఉంటే మనం ధైర్యంగా వెళ్ళడగొచ్చు. మేడం మనకి సెక్యూరిటీ కావాలనే కానీ మనకి ఈ తాగుడు తాగడం వల్ల భర్తల వల్ల కూడా చాలా బాధలు పడుతున్నాం మనం లేడీస్. కనుక వీటన్నిటి వల్ల కూడా మనకు ఒక రక్షణ కావాలంటే మనం జెంట్స్ దగ్గరికి వెళ్ళి అడగలేని ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ ఒక మహిళా ప్రతినిధిగా మనం దివ్యా గారు వచ్చిన వెంటనే మనం వెళ్ళి మనం అడగచ్చు. ఎందుకంటే ఆవిడ సాటి మహిళగా మనల్ని చేరదీస్తారు, ఒక సోదరుగా మనల్ని చూస్తున్నారు కనుక. దీని తర్వాత కారణం ఏంటంటే ఇప్పటి వరకు 40 ఏళ్ళ నుంచి విజయలక్ష్మి గారి తర్వాత మన నియోజకవర్గానికి ఒక మహిళా ప్రతినిధి రాలేదు, అందరూ జెంట్సే. మనం ఏంటంటే ఇలా ఎంతైనా చేయగలం, కానీ ఒక వెళ్ళి ఒక అధికారి దగ్గరికి కానీ ఒక ప్రజాప్రతినిధి దగ్గరికి కానీ వెళ్ళేటోడికి అయ్యో వాళ్ళు మగవాళ్ళు వాళ్ళ దగ్గర మనం ఏం మాట్లాడతామన్న ఒక సంకోచంతో వెనకడుగేస్తున్నాం. కానీ ఈ రోజు మనకి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి అవకాశం ఇచ్చారు మన నియోజకవర్గానికి. ఒక మహిళని మనకు ప్రజాప్రతినిధి కింద నిలబెట్టారు కనుక మనం ఖచ్చితంగా ఆవిడ నెగ్గించిన తక్షణం మన ఆడవాళ్ళం కూడా మగవాళ్ళతో సమానంగా మనం ఎందులోనూ తీసిపోము, మనము కూడా అన్ని బాధ్యతలు నిర్వహించగలం. మనకి 50% రిజర్వేషన్ ఇచ్చారు కనుక మనము కూడా 50% రిజర్వేషన్ కన్నా నియోజకవర్గంలో మహిళా ఓటర్లు ఎక్కువ కనుక మనం మన దివ్యా గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించగలమని మన యొక్క మహిళల యొక్క సమస్యలన్నీ మన మేడం గారితో చెప్పి మన నియోజకవర్గం రాష్ట్రానికే ఒక వన్నె తేగలదని కోరుకుంటున్నానండి. మా మేడం గారు మహిళలతో మీటింగ్ ఏర్పాటు చేయమనగానే మా జనాలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చారండి. ఎన్ని పనులు ఉన్నా కానీ మేడం గారి కార్యక్రమం అంటే మేము తప్పకుండా వస్తామండి. అలాగే ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారండి. తర్వాత మా మేడం గారిని బంపర్ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీలో కూర్చోబెట్టాలన్నది మా మహిళల ధ్యేయమండి. టౌన్ నుంచి చాలా మేడం గారు కూడా ప్రతి ఇల్లు తిరిగి అందరి మనసులో దోసుకున్నారండి. మేడం గారు ఒక రకంగా ప్రతి ఒక్కళ్ళని వాళ్ళ నాన్నగారిలాగే గుర్తుపట్టడం కానీ వాళ్ళతో బాగా మాట్లాడడం కానీ పలకరింపు కానీ అన్నీ వాళ్ళ నాన్నగారిలాగే. ఒకప్పుడు ఆయన మమ్మల్ని తీసుకొచ్చారండి, 30 సంవత్సరాల క్రితమే మమ్మల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి మాకు ఈ గుర్తింపు ఉందంటే వాళ్ళ నాన్నగారేనండి. ఇప్పుడు పాప కూడా అందరితో కూడా ఆ పాపను చూసి కూడా మహిళ అందరూ చాలా ఉత్సాహంగా ముందుకు వస్తున్నారండి. తుని నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం అండి. మేడం గారు యనమల దివ్య గారు మనకి MLA గా రావడం మన అదృష్టం. మేడం గారిని ఎవరు MLA గా చూడట్లేదు, ఎందుకంటే ఒక ఇంట్లో మనిషిలాగా మన అక్క మన చెల్లో లేదంటే మన పిన్ని అయితే ఎలా ఆదరిస్తామో అలాగే ఆదరిస్తున్నారు.
అలాగే ఏ సమస్య వచ్చినా రేపు పొద్దున మేడం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఆవిడ దగ్గరికి వచ్చి మన సొంత ఇంటి ఆడపిల్లతో ఎలా అయితే మన బాధలు చెప్పుకుంటామో అలాగే చెప్పుకునే అవకాశం మేడం గారు తప్పకుండా కల్పిస్తారని అందరికీ మేము భరోసా ఇస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రచారంలో ఆడవాళ్ళమని మగవాళ్ళమని దివ్యక్క దివ్యక్క అనే నినాదంతో మారు మ్రోగించేస్తున్నారు. అదేవిధంగా మేడం తుని నియోజకవర్గంలో విద్యావంతురాలు కాబట్టి ప్రతి విషయం కూడా మేడంకి తెలుసు. తర్వాత మహిళ కాబట్టి మహిళకి ఒక ఇంటిని ఎంత చక్కగా చక్కబెట్టడం తెలుస్తుందో అలాగే పాలనలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజల్ని ఏ విధంగా పరిపాలించాలో మేడంకి తెలుసు అనే విషయం అందరూ దృష్టిలో పెట్టుకుని అందరూ మేడంకి సపోర్ట్ చేసి తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమికి అత్యధిక మెజార్టీ వచ్చేలాగా సైకిల్ గుర్తు మీద 4 నెంబర్కి ఓటేసి గెలిపిస్తారని కోరుతున్నాను. అదేవిధంగా కాకినాడ పార్లమెంటు అభ్యర్థి ఎంపీ అభ్యర్థి తంగెల్ల ఉదయ శ్రీనివాస్ గారిని కూడా గ్లాస్ గుర్తు మీద ఓటేసి నంబర్ 9కి ఓటేసి అత్యధిక మెజార్టీతో ఎంపీ గారిని కూడా గెలిపించి కేంద్రం దృష్టిలో మన నియోజకవర్గం కానీ మన పార్లమెంట్ అదే ఎంపీని కానీ మనం ఓటు వేసి అత్యధిక మెజార్టీతో మన నియోజకవర్గానికి మంచి నిధులు తెచ్చుకునే అవకాశం ప్రజలందరూ కల్పిస్తారని మేము మాట ఇస్తున్నాం. మన మేడం గారిని సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వాన్ని మనం చూసామండి, ఆ ప్రభుత్వంలోను అత్యధికంగా ఇంపార్టెంట్గా ముందుకు వచ్చింది ఏంటంటే గంజాయి మందులండి. దీనివల్ల మన పిల్లలు బాగా చెడిపోతున్నారండి. ఈవిడ కూడా ఒక మహిళ కాబట్టి స్త్రీ తలుచుకుంటే ఏమైనా చేయగలదు, ఒక ఇంటిని చక్కదిద్దినట్టునే ఒక రాష్ట్రాన్ని కూడా చక్కదిద్దుకుంటుంది అన్న పదంతో మన మహిళా సోదరులందరూ కూడా ముందుకొచ్చి మన మహిళని యనమల దివ్యమ్మని గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఈ మందుని గంజాయిని తగ్గించి మన విద్యావంతులైన మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉంటుందని నేను కోరుకుంటున్నాను. అలాగా కోరుకునేలా కూడా మన మేడం గారు ఆమె ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే కూడా నర్సింగ్ కాలేజ్ కడతానంటున్నారు, ఐటీఐ గురించి కూడా మాట్లాడారు, అది కూడా పెడతానని చెప్తున్నారు మన పిల్లల కోసంకి. అమ్మ అందరూ తెలుసుకోండి, ఒక్కసారి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటో తెలుసుకుందామంటే మనం సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలి. అలాగే ఎంపీ గారికి గ్లాస్ గుర్తుకు కూడా ఓటేసి మనం ఎంపీ గారిని కూడా మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం.